సార్, మీరు రాకముందు వీళ్ళు వెళ్తూ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వీళ్ళు ఒక మాట చెప్పారు, మేము తీసుకోవటమే కాదు తిరిగి ఇవ్వాలని కూడా మాలో ఉంది అని చెప్పేసి. ఏం తిరిగి ఇవ్వాలనుకుంటున్నారో సార్ వచ్చినప్పుడే చెప్పండి అని నేను చెప్పాను. అందరికీ నమస్కారం, నా పేరు అబ్దుల్ ఖాలిక్. నేను గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాను. నేను చిన్న పల్లెటూరు నుంచి వచ్చానండి. జెడ్పిహెచ్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చాను. చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ చేయాలనేది నాకు ఒక కోరిక ఉండేది. కానీ ఇంజనీరింగ్ చేయాలంటే చాలా మనీ కావాలి. ఎలా అని ఆలోచించే టైంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక పథకాన్ని పెట్టారు. కేవలం ఆయన ఉండటం వల్లే నేను ఇంజనీరింగ్ చేయగలిగాను. ఇవాళ ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే నేను ఇవాళ జాబ్ తెచ్చుకోగలిగాను. వారికి వారి కుటుంబానికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నానో నా మనసులో ఎవరికి చెప్పుకోలేదు ఇంతవరకు. ఇప్పుడు సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ గ్రామ సచివాలయం పోస్ట్కి నేను ఫస్ట్ అప్లై చేసినప్పుడు చాలామంది చెప్పారు నాకు, ఎందుకురా నువ్వు ఇలా అప్లై చేస్తున్నావు, మనీ వస్తేనే ఇలా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు. కానీ నేనేమేం పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి నేను అప్లై చేశాను. అప్లై చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక మనీ ఒక రూపాయి కూడా కట్టలేదు. కేవలం కష్టపడి చదివాను, మెరిట్లో ర్యాంక్ వచ్చింది, జాబ్ వచ్చింది. జగన్ గారి ప్రభుత్వం జగనన్న చెప్పినట్టుగా అవినీతి లేని పాలన అందిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణే ఈ రిక్రూట్మెంట్ అని చెప్పగలను. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా ఇంతవరకు కనీ విని ఎరుగని రిక్రూట్మెంట్ ఇది. ఇందాక గౌరవనీయ ఒక సీనియర్ అధికారి గిరిజాశంకర్ గారు చెప్పారు ఇంతవరకు ఇలాంటి రిక్రూట్మెంట్ ఎక్కడా జరగలేదని. సార్, నిజంగానే మేము కూడా ఊహించలేదు సార్ ఇంత రిక్రూట్మెంట్ జరుగుతుందని. ఇంకేమన్నారంటే ఆయన, ఇంక ముందు కూడా అలాంటి రిక్రూట్మెంట్ జరగదేమో అని చెప్పారు. ఖచ్చితంగా నేను చెప్పగలను సార్, ఇది జగన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకంటే పెద్ద నోటిఫికేషన్ ఖచ్చితంగా మళ్ళీ వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే నేను ఈ సంవత్సరమే పాస్ అవుట్ అయ్యాను సార్, ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. చాలామంది చెప్తూ ఉంటారు గవర్నమెంట్ జాబ్ చేయాలంటే చాలా సంవత్సరాలు మీరు కష్టపడి చదవాలి, వస్తుందో రాదో తెలియదు అని చెప్పారు. కానీ నాలాంటి యువత అందరికీ ఇంజనీరింగ్ కంప్లీట్ కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన విత్ ఇన్ మంత్స్లోనే గవర్నమెంట్ జాబ్ రావడం అనేది జగన్ గారికి ప్రభుత్వం వల్లే సాధ్యమైందని చెప్పి నేను చెప్పగలను సార్. అలాగే నాకు ఇచ్చిన విధుల్ని నా మనసా వాచా కర్మన పాటిస్తానని చెప్పి జగన్ గారి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అందరికీ మంచి పేరు తీసుకొస్తానని చెప్పి, మా గ్రామ ప్రజలకు కూడా, మా ఇంట్లో వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొస్తానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను.